అందరికీ నమస్కారం. నా పేరు ఐమన్ మద్రాస్, సాక్సోఫోన్ ఆర్టిస్ట్, కర్ణాటక క్లాసికల్ ఏ గ్రేడ్ సాక్సోఫోన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఒరిస్సా నాది. అందరికీ నేను మన సాక్సోఫోన్ ఆర్టిస్ట్ అందరికీ నాకు తెలిసిన సంగీతాన్ని తర్వాత సాంగ్స్ని ప్లే చేసి మీకు అర్థమయ్యే తట్లుగా మీరు వాయించుకోవడానికి వీలు అయినటువంటి ప్రక్రియతోటి నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను మీకు అందుబాటులోకి తేవడానికి. సాంగ్స్ అనగా సంగీతం అనగా చేస్తున్నాను. దయచేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు సంగీతంలో కానీ సాంగ్స్లో కానీ అడగచ్చు. నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సరిగమ పదనిస సనిదప మగరిస అనేదాన్ని ఇప్పుడు సాక్సోఫోన్లో ఏ నోట్ పడితే సా, ఏ నోట్ పడితే రి, ఏ నోట్ పడితే గా, ఏ నోట్ పడితే మా, ఏ నోట్ పడితే పా, ఏ నోట్ పడితే ధా, ఏ నోట్ పడితే నీ, ఏ నోట్ పడితే హెచ్ సజీవం, ఇది మీకు ఇప్పుడు నేను వాయించి చూపిస్తాను. ఈ త్రీ నోట్స్ సా, ఈ త్రీ నోట్స్ మూవ్ చేసుకొని ఇక్కడే ఉంటుంది చిట్కెన్ వ్రేణి. ఇది పెడితే రి, ఈ ఫింగర్ తోటి నొక్కి ఇది ఒక్కటే మూస్తే గా, ఈ మధ్య వేణి పట్టుకొని ఈ వైట్ నోట్ ఇది, ఇక్కడ రెండు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది వన్ టు థర్డ్ నోట్ ఇందులో, ఇది మా సా సజ్జమం సుదృషభం రి అంతర్గాంధారం గా శుద్ధ మధ్యం మా, ఇంతవరకు మనకైంది సా రి గా మా. దాని తర్వాత పా దా నీ సా, పా అనేది ఈ త్రీ నోట్స్, మళ్ళా ఈ త్రీ నోట్స్ ఇక్కడ కింద వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, ఈ త్రీ నోట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఈ బటన్ మూవ్ చేయాలి దీంతో, టంప టంప వేయంతో బటన్ వేయంతో ఇది ఎలాగా మూడు వేలేసి ఆ బటన్ పెడితే మొత్తం 6000, సారీ ఏం పై 3000, ఈ కింద 3000, ఈ బటన్ వెన్న నొప్పితే పా. దాని తర్వాత ధా శుద్ధ దైవతం, ఈ వెనకది టంబ వేని, ఈ 3000, ఈ 3000, మొత్తం 7. దాని తర్వాత ఇది ఒకటి 8, ఇది మూవ్ చేసి ఇవన్నీ మూవ్ చేసి ఇది మూవ్ చేసి బ్యాక్ మూవ్ చేసి ఇది పెడితే ధ శుద్ధ దైవం అవుతుంది. ఇక్కడ నీ ఈ 3000 ఫస్ట్, ఈ 3000, ఈ వెనకది 90, నెక్స్ట్
ఈ మధ్యమేని పడితే నీ అవుతుంది. కాకల నిషాదం దేన్ని అంటారు? కాకల నిషాదం కర్ణాటక పైషడ్జము. ఈ షడ్జం ఈ వేణి. నెక్స్ట్ ఈ త్రీ సా వచ్చే సా. మనం ఇప్పుడు ఎంతవరకు నేర్చుకున్నాం? సా రీ గ మ ప ద ని సా. ఓకే, మళ్ళీ రిటర్న్లో అంటే ఫస్ట్ ఆరోహణ అయింది, ఆ తర్వాత అవరోహణ. ఆరోహణ ఇప్పుడు నేను చెప్తాను. అవరోహణం సేమ్ అటు నుంచి సా. ఈ మూడు వేలు ఈ టంపకాయ నీ. ఈ మూడు వేలు మళ్ళీ టంపు. ఈ మధ్య వేలు ఇది మధ్య నోటు దా. ఈ మూడు వేలు నెక్స్ట్ ఈ టంబు వేణి. ఈ త్రీ వే ఈ మూడు వేలు మొత్తం 1 2 3 4 5 6 7 బ్యాక్ ది. ఇది 8. దీన్ని శుద్ధ దైవతం దా. పంచమం ఈ మూడు వేలు. ఈ మూడు వేలు కింద మూడు వేలు, ఈ పై మూడు వేలు, ఇంకా బ్యాక్ మా. మా అనేది అప్పుడు ఈ ఈ టంబు పైన వదిలి విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసుకొని దీనిపైనే ఉంచడం హ్యాండ్ దీనిపైన. అంతర్గాంతరం ఈ మూడు వేలు, ఈ రిషభం సుదర్శభం సజ్జమం. షడ్జమం నుంచి మధ్యంకి వెళ్ళినంత వరకు ఇది ఇది యూజ్ చేయరాదు. ఈ టంబ్ ఈ ఈ నోట్ మంచంకి వెళ్ళినప్పటి నుంచి మీద సత్యానికి వెళ్ళినంత వరకు ఆ ఈ వేని యూజ్ చేయాలి ఈ నోట్. ఓకేనండి. ఇప్పుడు స్వరస్థానాలు తెలుసుకున్నాం. సారీగామ పాదనీస సానీదీస తెలుసుకున్నాం. అయితే దీన్ని ఒకటో కాలం, ఒకటో కాలం వీటికి వన్. దీనికి ఆదితాళం అంటారు. 1 2 3 4 5 6 7 8 చతుర్స్వర జాతి త్రిపుట తాళం కూడా అంటారు దీన్ని. ఓకేనా? సా ఇది ఫస్ట్ లెసన్. ఒకటో మొదటి సటిలీ స్వరం ఆయామాల గౌల రాగం. దీన్ని సా మొదట కాలం పాడవలసిన పద్ధతి సా రీ గ మ ప ద ని సా. ఆరోహణం అటు నుంచి పైనుంచి కిందకి సా ని ద ప మ గ రే సా. ఇది మొదటి ప్రథమ కాలం అంటారు దీన్ని. దీన్ని వాయిని చూపిస్తా చూడండి. సానీ దా ప మా గ రీ
సా ఇది బీట్కి రెండు అంటే దెబ్బకి రెండు అక్షరాలు బీట్కి టూ లెటర్స్ ఇది రెండో కాలం ఫస్ట్ స్వరం మాయమాల గౌరవరా ఇది మూడో కాలం ఫస్ట్ లెసన్ అంటే దెబ్బకి నాలుగు అక్షరాలు బీట్కి ఫోర్ బీట్కి ఫోర్ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ సరిగమా పదనిసా సానిదప మాగరిసా సరిగమా పదనిసా సానిదప మాగరిసా బీటింగ్ ఫోర్ ఇది బీట్కి నాలుగో కాలం బీట్కి ఎయిట్ వస్తుంది సరిగమ పదనిస సానిదప మా సారీ సారీ సరిగమ పదనిస సానిదప మగరిస సరిగమ పదనిస సానిదప మగరిస సరిగమ పదనిస సానిదప మగరిస సరిగమ పదనిస సానిదప మగరిస ఇది నాలుగో కాలం ఫస్ట్ లెసన్ ఇది నాలుగో కాలం ఐదో కాలం బీట్కి 16 16 అక్షరాలు 16 లెటర్స్ సరిగమ పదనిస సనిదప మగరిస సరిగమ పదనిస సనిదప మగరిస సరిగమ పదనిస సనిదప మగరిస సరిగమ పదనిస సనిదప మగ సరిగమ పదనిస సనిదప మగరిస సరిగమ పదనిస సనిదప మగరిస సరిగమ పదనిస సనిదప మగ సరిగమ పదనిస సనిదప మగరిస ఇది ఐదో కాలం బీట్కి 16 అక్షరాలు